నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. ఈరోజు పెద్దమగడ్డ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ కార్యక్రమం పెద్ద ఎత్తున జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన 30వ డివిజన్ కార్పొరేటర్, డిన్న అడిషనల్ డిఎంహెచ్ఓ డాక్టర్ మదన్ మోహన్, ఎంజీఎం సూపర్డెంట్ నాగార్జున రెడ్డి, బ్లడ్ బ్యాంక్ డాక్టర్ ప్రసాద్, పెద్దమగడ్డ పిహెచ్సి డాక్టర్ మధులత, బ్లడ్ డొనేటర్ మేనేటివేటర్ కళ్యాణి, స్వప్న, మాధురి, రామకృష్ణ, పెద్దమగడ్డ యూత్ అసోసియేషన్ సభ్యులు దీపక్ కుమార్, కార్తీక్, ఎస్కేప్ అఫ్రోజ్, అజయ్, సంగీత్, సిద్ధార్థ్, కులపాకల అజయ్, గాదె రమేష్, తీగల సుధన్ మొదలగు వారు ఆధ్వర్యంలో ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమం జరిగింది. ఈరోజు 52 మంది రిజిస్టర్ అయ్యారు, ఇంకా వస్తున్నారు, దగ్గర దగ్గర 78 మంది వరకు రావచ్చు. డాక్టర్ మదన్ మోహన్ రావు, అడిషనల్ డిఎంహెచ్ వరంగల్ సార్. మేమంతా ముందుండి మా యొక్క మిత్రులు కూడా చాలా సామాజిక కార్యక్రమాలు ముందుకునేవారు. సో ఆ విధంగా మన యొక్క జ్ఞాపకార్థంగా మేము ఇంకా అనేక సామాజిక కార్యక్రమాలు ఈ యొక్క రక్తదానం ఇంకా ముందుకు తీసుకెళ్తూ, ఇలాంటి రిమోట్ ఏరియాస్లో కూడా ఇంకా అవేర్నెస్ క్రియేట్ చేస్తూ అందరినీ ముందుకు తీసుకెళ్తూ ఇంకా బ్లడ్ డొనేషన్లో ఇంకా చాలా మంది ఇంకా చేస్తామని చెప్పేసి ఈ యొక్క మా ఈ పెద్దమగడ యూత్ అసోసియేషన్ తరఫున ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. డాక్టర్స్ ఎంతమంది వచ్చింది? టోటల్ డాక్టర్స్ వచ్చేసి మనకు 5 డాక్టర్స్ వచ్చారు. సో దాంట్లో మనకు డిఎంహెచ్ఓ అడిషనల్ డిఎంహెచ్ఓ సార్ మదన్ మోహన్ సార్, మదన్ మోహన్ రావు సార్, అండ్ సూపరింటెండెంట్ నాగార్జున రెడ్డి సార్, అండ్ డాక్టర్ ప్రసాద్ సార్, అండ్ ఎంసీఎం బ్లడ్ డోనర్ మోటివేటర్ అండ్ మై లవబుల్ మేడం డాక్టర్ ఆర్ కళ్యాణి గారు, అండ్ అవర్ కార్పొరేటర్ డిన్నా గారు, అండ్ ఆల్ అదర్ మెంబర్ ఆఫ్ మిషన్ మెంబర్స్ కేర్ ఫర్ దిస్ ప్రోగ్రామ్. సో వాళ్ళందరూ వచ్చి మాకు సపోర్ట్ చేసి మాకు గ్రామంలో ఇలాంటి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా మా బాబాయ్ మరి కంటే నర్సయ్య గారికి కూడా ఈ యొక్క మా యొక్క ఆర్గనైజేషన్ తరఫున ఎప్పుడు వాళ్ళ కుటుంబానికి మేము అండగా ఉంటామని, వారి యొక్క కొడుకులాగా మేమందరం వారి కుటుంబానికి అండగా ఉంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. పెద్దమ్మగడ్డ యూత్ అసోసియేషన్ ఒక్క కొడుకు పోతే 100 మంది కొడుకు ఉన్నారు నీకు, ఆ 100 మంది